हाय फ्रेंड्स, नेनु मी इम्रानी। मरी ई वीडियोलो भारतदेश चरित्र मीद मोस्ट इंपॉर्टेंट बिट्स एवैते उंटायो वाटी गुरिंचि मनं मात्लाडुकुंदामु। इवि गत परीक्षल्लो अडिगिन बिट्स कावच्चु, राबोये परीक्षल्लो इंपॉर्टेंट बिट्स कावच्चु, एक्सपेक्टेड बिट्स का भावించొచ్చు। स्कूल असिस्टेंट सोशल एसजीटी अंड अदर कॉम्पिटिटिव एग्जाम्स ముఖ్యంగా ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి వీటిలో గత ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి। ఈ క్రింది నిర్మాణాలను తెలిపే జతలలో సరికానిది: ఒకటి నాలుగు సింహాలు అశోకుని స్తంభం, రెండు అమరావతి స్తూపం శాతవాహనులు, మూడు కుతుబ్ మినార్ న్యూఢిల్లీ, నాలుగు ఎర్రకోట ఇండో గ్రీక్ నిర్మాణ శైలులు। మరి దీని ఆన్సర్ వచ్చి ఎర్రకోట ఇండో గ్రీక్ నిర్మాణ శైలులు। చార్మినార్ నిర్మించబడిన సంవత్సరము: ఒకటి 1571, రెండు 1581, మూడు 1591, నాలుగు 1599। మరి దీని ఆన్సర్ వచ్చి 1591। ఈ క్రింది జతలలో సరికానిది: వేయి స్తంభాల గుడి వరంగల్లు, రెండు సారనాథ స్తూపం అశోకుడు, మూడు అశోక స్తంభం గుజరాత్ శిల్పకళ, నాలుగు ఎర్రకోట జాతీయ దినోత్సవాలలో జాతీయ పతాకం ఎగురవేస్తారు। మరి దీని ఆన్సర్ అశోక స్తంభం గుజరాత్ శిల్పకళ। బౌద్ధ మతం స్వీకరించిన మౌర్య చక్రవర్తి ఎవరు? ఒకటి అశోకుడు, రెండు చంద్రగుప్తుడు, మూడు బిందుసారుడు, నాలుగు సంప్రీతి। మరి దీని ఆన్సర్ వచ్చి ఒకటి అశోకుడు। వివిధ రాజ్య వంశాలు స్థాపకుల జతలలో సరికానిది: ఒకటి మౌర్య చంద్రగుప్తుడు, రెండు శాతవాహన శ్రీముఖుడు, మూడు గుప్త శ్రీగుప్తుడు, నాలుగు కాకతీయులు ప్రతాపరుద్రుడు। మరి రాంగ్ మ్యాచింగ్ ఏంటి అంటే కాకతీయులు, నాలుగు ప్రతాపరుద్రుడు కాదు। దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నది ఎవరు? ఒకటి రుద్రమ్మదేవి, రెండు గౌతమపుత్ర శాతకర్ణి, మూడు శ్రీకృష్ణదేవరాయలు, నాలుగు హల్లుడు। మరి దీని ఆన్సర్ వచ్చి శ్రీకృష్ణదేవరాయలు మూడు। వజ్జి జనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది: ఒకటి మౌర్య, రెండు మగధ, మూడు శాతవాహన, నాలుగు చోళ। మరి దీని ఆన్సర్ వచ్చి రెండు మగధ। మహాజనపదాలలో దక్షిణ భారతదేశానికి సంబంధించినది: ఒకటి చేది, రెండు కురు, మూడు పాంచాల, నాలుగు అస్మక। మరి దీని ఆన్సర్ వచ్చి నాలుగు అస్మక అండి। అస్మక అనేది దక్షిణ భారతదేశపు మహాజనపదం। మహాజనపదాలలో భర్తుగా అనగా ఇంటి యజమాని, రెండు సేవకులు, మూడు గ్రామ వద్ద, నాలుగు న్యాయమూర్తి। మరి దీని ఆన్సర్ వచ్చి రెండు సేవకులు। దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజనపదం: ఒకటి మత్స్య, రెండు వత్స్య, మూడు అవంతి, నాలుగు అస్మక। మరి దీని ఆన్సర్ వచ్చి నాలుగు అస్మక। 2500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మహాజనపదాల సంఖ్య: ఒకటి 12, రెండు 14, మూడు 16, నాలుగు 18। మరి దీని ఆన్సర్ వచ్చి మూడు 16। మహాజనపద అంటేనే షోడహ మహాజనపద అంటాము, 16। మహాజనపదాలలో అత్యంత శక్తివంతమైన మగధ రాజ్యం ఈ నదీ తీరంలో ఉంది: ఒకటి సింధు, రెండు గంగా, మూడు నర్మద, నాలుగు గోదావరి। దీని ఆన్సర్ మరి రెండు గంగా నదీ తీరంలో ఉంది। మహాజనపదాలలో దక్షిణ భారతదేశంలో విస్తరించిన ఏకైక మహాజనపదం: ఒకటి అవంతి, రెండు చేది, మూడు అస్మక, మూడు నాలుగు అంగ। మరి ఈ బిట్ ఎక్కువసార్లు మరి ఎక్కువ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిన బిట్ కాబట్టి ఇక్కడ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది। దీని ఆన్సర్ మూడు అస్మక।
ఈ క్రింది వాణిలో మహాజనపదాల చరిత్ర గురించి తెలుసుకున్నట్టుకు ఆధారం కానిది. ఒకటి మజ్జిమనికాయ, రెండు హెరిడేటస్ చరిత్ర, మూడు కాదంబరి, నాలుగు ఉపనిషత్తులు. మరి దీని ఆన్సర్ వచ్చి నాలుగు కాదంబరి. క్రింది వాణిలో మహాజనపదాల కాలం నాటి పురాతత్వ ప్రాంతాలను గుర్తించుము. ఏ అత్రంజికేరా కౌసాంబి, బి ఢిల్లీ పాట్నా, సి అయోధ్య రాజగిరి. వీటిలో ఏది పురాతత్వ ప్రాంతాలు? ఒకటి ఏబిసి, రెండు ఏసి, సి త్రీ ఏ మాత్రమే, ఫోర్ సి మాత్రమే. మరి దీని ఆన్సర్ వచ్చి ఒకటి ఏబిసి అండి. మొత్తం అన్నీ కూడా మహాజనపదాల కాలం నాటి పురాతత్వ ప్రాంతాలే. రాజులు వ్యవసాయదారుల నుండి వసూలు చేయు పన్ను. ఒకటి బలి, రెండు భాగా, మూడు కర, నాలుగు ఉద్రహ. మరి దీని ఆన్సర్ వచ్చి రెండు భాగా అంటాము. భాగా అనగా పంట ఉత్పత్తిలో ఒకటి మూడో భాగం, రెండు నాలుగో భాగం, మూడు ఐదో భాగం, నాలుగు ఆరో భాగం. మరి దీని ఆన్సర్ వచ్చి నాలుగు ఆరవ భాగం అండి. మగధ రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిశాకు విస్తరించినది ఎవరు? ఒకటి మహాపద్మనందుడు, రెండు అజాతశత్రువు, మూడు బింబిసారుడు, నాలుగు అశోకుడు. మరి దీని ఆన్సర్ ఒకటి మహాపద్మనందుడు అండి. మగధకు ఉత్తరంగా విస్తరించి ఉన్న గణతంత్ర రాజ్యం ఏది? ఒకటి అవంతి, రెండు అశ్వక, మూడు గంధార, నాలుగు వజ్జి. మరి దీని ఆన్సర్ వచ్చి నాలుగు వజ్జి. ఈ క్రింది వాళ్ళలో గణరాజ్యాలకు చెందిన బోధకులు ఏ బుద్ధుడు, బి మహావీరుడు, సి నాగార్జునుడు. మరి ఇందులో ఎవరు గణరాజ్యాలకు సంబంధించిన బోధకులు? ఒకటి ఏబిసి, రెండు ఏబి, మూడు ఏసి, నాలుగు బిసి. దీని ఆన్సర్ వచ్చి బిఏబి అండి. కేవలం బుద్ధుడు, మహావీరుడు మాత్రమే గణరాజ్యాలకు బోధకులుగా పనిచేశారు, నాగార్జునుడు కాదు. మరి ఈ వీడియోని ఇంతటితో నేను ముగిస్తాను. ఇంకా మరెన్నో వీడియోస్ ఇటువంటి మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.